చంద్రబాబు పవన్ ఒప్పందం, జనసేన పోటీ చేసే సీట్లు ఇవే. టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల సర్దుబాటు పైన రెండు పార్టీలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇద్దరు నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్కు అంతిమంగా 25 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లు ఖాయం కానున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు సిద్ధమయ్యారు. ఇద్దరూ కలిసి భారీ సభ నిర్వహణకు నిర్ణయించారు. బీజేపీతో పొత్తుపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లపై దాదాపు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు పవన్ ఒకే రోజు రెండు విడతలుగా సమావేశమయ్యారు. సుమారు 3 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి. జనసేనాని 32 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని, వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి. టీడీపీ మరో 5 స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నాయి. అలాగే కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి కానీ, తిరుపతి కానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణాలు, వైసీపీ అభ్యర్థులు, సర్వేల్లో వస్తున్న ఫలితాలను కూడా పరిగణలోనికి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీకి విజయనగరంలో 1, విశాఖలో 6, తూర్పుగోదావరిలో 6, పశ్చిమగోదావరిలో 4, కృష్ణాలో 3, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 2 స్థానాల చొప్పున కోరారు. కడప, కర్నూలు జిల్లాల్లో పవన్ ఒక్కో సీటు ప్రతిపాదించారు. వీటిలో రాజనగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నర్సాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. కాకినాడ రూరల్ సీటు జనసేనకిచ్చి, కాకినాడ అర్బన్ సీట్లో తాను పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ జిల్లాల్లో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి, మదనపల్లె, రాజంపేట, అనంతపురం వంటివి ఉన్నాయి. జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. సీట్లు, అభ్యర్థులపైన ఈ నెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ తరువాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుందని ఆ పార్టీల వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో చంద్రబాబు, పవన్ ఇద్దరూ పాల్గొంటారు. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక బీజేపీ పొత్తుపైన స్పష్టత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంటు సమావేశాల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతల వైఖరిపైన క్లారిటీ తీసుకుని కలిసి వస్తే సీట్ల కేటాయింపు, మేనిఫెస్టోపైన చర్చ చేయనున్నారు. లేకుంటే తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం.